ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇద్దరు న్యాయవాదులను ఘాతకంగా కొంతమంది దుర్మార్గులు నడి రోడ్డు మీద హత్య చేశారు. మీరు ఎవరు చెప్పలే, నాకేందో ఇబ్బంది అనుకుని మీరు చెప్పలే, నాకేం ఇబ్బంది లేదు మాట్లాడుతాను. కొన్ని విషయాలు బాహాటంగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. చాలా దారుణాదారుణంగా కిరాతకంగా ఒక నరికి చంపిన కొంతమంది, అది చూసినప్పుడు సమాజంలో మనసు ఉన్నవాడు ఎవడైనా, మనిషి అంటేవాడు ఎవడైనా కదిలిపోయింది. ముఖ్యంగా ఆయన చనిపోయేటప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన భార్య అక్కడ శవమై పడిపోయి ఉంటే. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉన్నాం మనం మొదటి నుంచి. ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది కావద్దు అని చాలా కఠినంగా ఉన్నాం. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించినాం. అట్లాంటిది ఈ ప్రభుత్వ హయాంలో అట్లా నడి రోడ్డు మీద ఇద్దరు న్యాయవాదులను చంపినప్పుడు అందరం బాధపడి ఊరుకోలేదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళుగా వాళ్ళు ఎవరున్నా సరే దాని వెనకాల పట్టుకోమని చెప్పినారు, ఆదేశించినారు కాబట్టే వాడు నిజంగా కూడా మా పార్టీ వాడు, వెనకాల ఉన్న మా పార్టీ వాడని పోలీసులు తెల్లారి తీర్చిండ్రు. వెంటనే పార్టీ నుంచి తీసి బయట పారేసినాం. తప్పకుండా వారిని కఠినాతి కఠినంగా శిక్షించే బాధ్యత మాది. ఈ విషయంలో దయచేసి వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులు, మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడని చెప్పాలి. వాళ్ళు ఎవరు అడ్డంగా మాట్లాడతారు. దీని వెనుక టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారు. అయ్యా మమ్మల్ని నోటికొచ్చినట్టు పచ్చిబూతులు తిడుతున్న వాళ్ళనే ఏమంటలేము, క్షమిస్తున్నాం మేము. న్యాయవాదులతో మాకేం పంచాయతీ అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు మమ్మల్ని రోజు బూతులు తిడుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బూతులు తిడతాడు, కాంగ్రెస్ వాళ్ళు బూతులు తిడతారు, కేసీఆర్ డైరెక్ట్గా దూషిస్తారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళనే మేము ఏమంటలేము. మా వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడబోతేనే ఆపుతున్నాం. మాకు న్యాయవాదులతో మాకేమైనా పగుంటుంది, మా మీద బొచ్చడి కేసులు వేసింది అట్లాంటి. గుర్తు తెచ్చుకోండి, సాగునీటి ప్రాజెక్టులు అడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు వేసిందండి, వందల కేసులు వేసిండ్రు. ఏ లేదా 400-500 కేసులు వేసిండ్రు. కాళేశ్వరం మీద, పాలమూరు మీద జరగద్దు, పనులు జరగద్దు, అభివృద్ధి జరగద్దు, మంచి పేరు వస్తుంది జరిగితే కేసీఆర్కు, ఆపాలే. ఈ పేర్లు ఎందుకు కానీ చాలామంది వేసిండ్రు. మరి ఎవరికీ జరగని నష్టం ఒకరికి జరిగితే దాన్ని మాకు ఆపాదించి అదేదో ప్రభుత్వం చేసిన తప్పుగా వారు ఏదైతే చేస్తున్నారో దయచేసి నేను న్యాయవాద మిత్రులను కోరుతా ఉన్నా. ఈ విషయంలో ఖచ్చితంగా కఠినంగా ఉంటాం. శాంతి భద్రతల విషయంలో కేసీఆర్ గారు ఎవరిని ఏనాడు ఉపేక్షించలేదు. ఈ విషయంలో కూడా ఎవరిని ఉపేక్షించాం. ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మాకు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలన్నారు. నేనేమంటా ఉన్నా అంటే, ఇప్పుడే వినోదనం కూడా అడిగినది, ఇట్లాంటి చట్టం ఇక్కడ నేను ఉందా దేశంలోని. నేను, వినోద్ కుమార్ గారు, ఇంకా కొంతమంది మిత్రులు తప్పకుండా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం. డెఫినెట్గా ఈ దేశంలో ఎవరు చేసినా చేయకపోయినా రోల్ మోడల్గా చాలా పనులు మనం చేసినాం. అవసరమైతే అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా ఈ విషయంలో కూడా ముందుంటాం. న్యాయవాద మిత్రులకు ఒక రక్షణ కవచం లాగా టీఆర్ఎస్ ఉంటుంది. దయచేసి ఈ విషయంలో వాళ్ళు వీళ్ళు చేసే చిల్లర ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి కూడా నేను కోరుతాను. ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డాక్టర్స్ మీద కూడా ఒక యాక్ట్ ఉంది, మోరార్లెస్ సిమిలర్గా చేద్దామని వినోదాన్ని అంటున్నాడు. నేనేమంటున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా కేబినెట్ సహచరుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని పోయి తప్పకుండా మీకు రక్షణ కవచంగా ఉండవలసింది, ఉండేది టీఆర్ఎస్ అన్న మాట నేను చూస్తాను. చిల్లర మల్లర మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడితే దయచేసి పట్టించుకోకండి. ఎక్కడన్నా ఏమన్నా జరిగితే ఇట్లాంటి సంఘటనలు, వాటి పట్ల మా స్పందన ఏందో చూడండి దయచేసి. మేము స్పందించినవా లేదా, ఆ విషయంలో దోషులను పట్టుకున్నారా లేదా, విచారణ వేగవంతంగా జరుగుతుందా లేదా దయచేసి చూడండి అని చెప్పి నేను కొడతా ఉన్నాను. మా నిబద్ధత, చిత్తశుద్ధి అందులో కనబడుతుంది కదా. మేము తప్పు చేస్తే, ఎవరినో దాచిపెట్టే ప్రయత్నం చేస్తే దాచలేము కదా ఇట్లాంటి విషయాల్లో. కాబట్టి దయచేసి ఈ ప్రచారం ఏదైతే కొంతమంది మిత్రులు చేసి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దయచేసి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లాంటి సంఘటనలు ముక్త కంఠంతో అందరం కూడా ఖండిద్దాం, న్యాయవాదులకు అండగా నిలబడదాం. అందరికంటే ముందు ప్రభుత్వంలో మేమున్నాం కాబట్టి బాధ్యత మాకెక్కువ ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ బాధ్యతగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకవేళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత మాదనే విషయం నేను విజ్ఞప్తి చేస్తాను. దాంతోపాటు కిరణ్ గారు మిత్రులు, కొంతమంది స్టాండింగ్ కౌన్సిల్లలో, జీపీలలో 8-10 నుంచి తిష్ట వేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళను తొలగించండి, మార్చండి, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి చెప్పినారు. నేనేమనుకున్నా అంటే, ఇన్ని రోజులు వినోద్ కుమార్ గారు, కొంతమంది న్యాయవాద మిత్రులు ఎవరైతే మన పార్టీలో ఉన్నారో వారు ఎప్పటికప్పుడు ఈ అంశం చూస్తుంటారో నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. ఎందుకంటే వారు అనుభవం ఉంది వారికి, మన ఏజీ గారికి, అడిషనల్ ఏజీ గారికి, ఇంకా మోహన్ రావు గారు, ఇంకా భరత్ గారు, ఇట్లా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే నాకు ఈ సబ్జెక్ట్ తెలియదు ఎక్కువ కాబట్టి నేను ఎప్పుడు పర్సనల్గా జోక్యం చేసుకోలేదు. కానీ ఇప్పుడే అడిగిన భరత్ అని అడిగితే, లేదన్నా మీ డిపార్ట్మెంట్లో కూడా, నీ జిహెచ్ఎంసీలో కూడా ఇంకా 15 నుంచి ఉన్నారు స్టాండింగ్ కౌన్సిల్ అని చెప్పింది. నాకు కొద్దిగా సిగ్గు అనిపించింది, ఏమనుకోకూడదు, నాకు తెలియదు. ఎవరైనా చెప్తే బాగుండు మరి, మీరు బహిరంగంగా ఇప్పుడు వేయక మీద కూర్చున్నాక చెప్తుంది. నేను ఒక మాట ఇస్తా ఉన్నా మీకు, తప్పకుండా ఈ 14వ తారీఖు తర్వాత పర్సనల్గా నేనే ఛార్జ్ తీసుకుంటా, తీసుకొని ఎక్కడెక్కడైతే తిష్ట వేసి లాంగ్ స్టాండింగ్ ఉన్నారో డిపార్ట్మెంట్ల వారీగా గౌరవ నా సహచర మంత్రులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోయి తప్పకుండా ఈ విషయంలో మీరు మిత్రులు ఏదైతే లేవనెత్తున్నారో దాన్ని కూడా చేసే బాధ్యత నాదేని కూడా నేను తెలియజేస్తాను. మూడవది మీరేమన్నారంటే,
ఏదో ప్రభుత్వంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి సంబంధించి ఈ టెన్యూర్ విషయంలో కూడా కొంత అన్యాయం జరిగే ఆస్కారం ఉంది, దాన్ని ఆపండి అన్నారు. నేను ఇప్పుడే వినోద్ కుమార్ గారితో కూడా మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే అదేదో లా సెక్రటరీ గారు ఏదో చేస్తున్నారని కొంత మన వాళ్ళలో ఒక అభిప్రాయం ఉంది, కాకపోతే అట్లాంటిది ఏం లేదని నాకు సంతోష్ రెడ్డి కూడా చెప్పిందని చెప్పి ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పినారు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా అది న్యాయవాదులకు మీ ప్రయోజనాలకు భంగం కలిగించేదైతే దాన్ని కూడా ఖచ్చితంగా బ్రేక్ చేసే బాధ్యత మాదనే విషయం కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.